కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి దాదాపుగా 50,000 ఓట్లు వేసి ఆదిలాబాద్ ప్రజలు దీవించిన సందర్భంగా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని నేను ప్రజాసేవలోకి అడుగుపెట్టినప్పుడే స్పష్టం చేసిన. అట్లనే కాంగ్రెస్ పార్టీని దీవించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఈ ధన్యవాద యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు బేల మండలంలో దాదాపు 15 గ్రామాలకి స్వయంగా వెళ్ళి ఓట్లేసినటువంటి ఓటర్లకు, కష్టపడ్డటువంటి కార్యకర్తలకు, బూత్ స్థాయి నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేటువంటి గొప్ప సందర్భాన్ని కల్పించినందుకు ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యాత్ర జైనత్ మండలం, బేల మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం ఆదిలాబాద్లో కొనసాగుతూనే ఉంటుంది. బేల మండలంలో ఈరోజు 15 గ్రామాలలో పర్యటించి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. సహకరించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు నాడు నాగపూర్లో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకి నిర్వహణ ఏర్పాట్ల కమిటీ సభ్యుడిగా నన్ను నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతతో ఆ కమిటీలో నన్ను సభ్యుడిగా నియమించడం జరిగింది. తప్పకుండా సభ విజయవంతానికి నా శక్తి సామర్థ్యాలన్నంత వరకు పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్.